తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ కర్నూలు జిల్లాలో మాత్రం చంద్రబాబు నాయుడు పట్టు సాధించలేకపోతున్నారనేది వాస్తవం అంతేకాదు జిల్లా మరో సరికొత్త రికార్డును కూడా సొంతం చేసుకుంది పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ స్థానాలు ఉన్న కర్నూలు జిల్లాలో పోయిన ఎన్నికల్లో టీడీపీకి కేవలం మూడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి ఇక లోక్సభ స్థానాలు రెండు ఉంటే ఆ రెండు స్థానాలను కూడా వైసీపీనే సొంతం చేసుకుంది అయితే ఊహించని పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు గతంలో టీడీపీ నాయకులు చూపించిన ప్రలోభాలకు ఆశపడి టీడీపీ తీర్థం తీసుకున్నారు ఇక అప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ముచ్చమటలు పట్టిస్తున్నారు అందులో ముఖ్యంగా మంత్రి అఖిలప్రియ వ్యవహారంలో చంద్రబాబు సరైన నిర్ణయం కనిపించుకుంది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డిపై దాడి చేయించిన సంగతి తెలిసిందే ఇక ఈ దాడి వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరిద్దరిని అమరావతికి పిలిపించుకుని సర్ది చెప్పి పంపించారు అప్పటి నుంచి మంత్రి అఖిలప్రియకు ఏవి సుబ్బారెడ్డికి ఇంతవరకు మాటల్లేవు దీంతో చంద్రబాబు అందరూ సర్దుకుపోయారులే అనుకున్న సమయంలో అఖిలప్రియ మరో చిచ్చు పెట్టి చంద్రబాబును మళ్లీ కర్నూలు జిల్లా వైపు చూసేలా చేశారు రాజకీయంగా అఖిలప్రియకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దూరంగా ఉంటారు కానీ ఫ్యామిలీ రిలేషన్ పరంగా అందరితో కలిసిపోతారు అయితే ఈ రిలేషన్తోనే బనగానపల్లె వైసీపీ ఇన్ఛార్జి కాటసాని రామిరెడ్డికి కాంట్రాక్టులన్నీ అఖిలప్రియ అప్పగిస్తోంది నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి స్వయానా మామ కావటంతో అఖిలప్రియ ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దీంతో టీడీపీ బడగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అలకచెందారు తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా మంత్రి అఖిలప్రియ కాంట్రాక్ట్ పనులను కాటసానికి ఎలా అప్పగిస్తారని ఆయన మండిపడ్డారు ఇక వీరిద్దరి వ్యవహారం గురించి ముఖ్యమంత్రి దగ్గర వివరించారు బీసీ తాను గతంలో జిల్లాలో మినీ మహానాడులో సభకు హాజరు కాకపోవటానికి మంత్రి అఖిలప్రియనే కారణమని వివరించారట ఇక తాజాగా చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించి విషయంపై చర్చించారు ఈ సమావేశంలో చంద్రబాబు ఎవరితో గొడవ పెట్టుకోకుండా పార్టీ కోసం అందరూ కష్టపడాలని సూచించారు అయితే గతంలో కూడా ఏపీ సుబ్బారెడ్డి గొడవ వ్యవహారంలో కూడా మీడియా ముందు ఇక నుంచి తాను ఎలాంటి గొడవలు పెట్టుకోనని చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పనిచేస్తానని చెప్పి ఇరవై నాలుగు గంటలు గొడవకు ముందే ఏవిపై అటాక్ చేయించారు అయితే బలగానపల్లెలో కూడా చంద్రబాబు నాయుడు మాటలను గాలికి వదిలేసి తన మామ కోసం కృషి చేస్తారని వార్తలు వస్తున్నాయి హాయ్ హాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహెత్తం టీవీ ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్నాయి ఈ టీవీ అంటే నాకు చాలా ఇష్టం అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్